తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు మల్లయ్య యాదవ్ సార్. ఏం చేశారండి? ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా. ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? కేంద్రంలో బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే మోడీ మళ్ళీ హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా? హైట్రిక్ కొట్టకపోయినా కొంచెం అవకాశాలు అయితే ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయా? కొంచెం ప్రైవేటీకరణ అది ఇది చేసే దాంట్లో కొంచెం జిఎస్టీ కానీ దాని మీద కొంచెం ఆయనకు వ్యతిరేకంగానే కొంచెం అవకాశాలు అయితే ఉన్నాయి కేంద్రంలో. ఓకే, ఇప్పుడు మోడీ రామ మందిరము నిర్మాణం చేశారు కాబట్టి అయోధ్య నిర్మాణం ఎట్లా ఉండే అవకాశం ఉంది? టెంపుల్ టెంపుల్ బాగానే ఉన్నది, అది జనాలకు కూడా హిందూ సాంప్రదాయకంగా దాంతో కొంచెం బాగానే ఉన్నది ఆయన. ఓకే, ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోర్టులో ఉన్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా? కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎందుకంటే స్థానికంగా ఇక్కడ ఆయన గతంలో కూడా ఆయన ఎంపీగా ఇక్కడ పనిచే ఇక్కడ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు కాబట్టి చేసిండు మంచి వ్యక్తి వ్యక్తిగతంగా. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? రావచ్చు, 50-50 అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయండి? వస్తున్నాయి కొన్ని బాగానే, కానీ ఇంకా కొంచెం వాళ్ళు తెలంగాణలో మాత్రం అతని పనులన్నీ ముందరకు వస్తలేవు. తెలంగాణలో కష్టం, మిగతా రాష్ట్రాలలో బాగున్నది, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి సానుకూలంగా లేదు. ఓకే, ఇప్పుడు పిఎం కిసాన్ నిధులు పడుతున్నాయా రైతుల ఖాతాలో? పడుతున్నాయి, 2,000 పడుతున్నాయి. దేశ రక్షణ గురించి ఎట్లా ఉంది? దేశం మంచిగా సుభిక్షంగా ఉందంటారా? సుభిక్షంగా ఉన్నది, కానీ ఇంకా కొంచెం రక్షంగా ఉన్నది, కానీ కొన్ని ప్రైవేటీకరణలు ఈ గవర్నమెంట్ ఇవన్నీ ప్రైవేటీకరణలు చేయడం వల్ల జిఎస్టీ ఎక్కువ ప్రతి దాని మీద టీ తాగితే కూడా జిఎస్టీ పడుతున్నది దాని మీద, కాబట్టి కొంచెం ప్రజలకు భారం పడుతున్నారు దాని మీద కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి మోడీ మళ్ళీ హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా? అంటే 50-50 అవకాశాలు అయితే ఉన్నాయి. అవును.